Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బైర్రెడ్డి దెబ్బకి అక్కడ టీడీపీ క్లోజ్ అయినట్లే. వైసీపీ యువనేత బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయనకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరుకు సిద్ధార్థ్ సమన్వయకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమన్వయకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడిన ఆర్ధర్ భారీ మెజారిటీతో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో బైర్రెడ్డి హవా కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. ఇలా బైర్రెడ్డి హవా ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాకముందు అంటే 2009 ఎన్నికల ముందు ఇక్కడ టీడీపీ హవానే ఉండేది. బైర్రెడ్డి పెదనాన్న బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తరఫున పలుమార్లు నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా అయ్యాక ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014-2019 ఎన్నికల్లో వైసీపీ మంచి మెజారిటీలతో విజయం సాధించింది. అయితే ఇక్కడ ముందు నుంచి బైర్రెడ్డి ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే బైర్రెడ్డి రాజశేఖర్తో విభేదించి సిద్ధార్థ్ వైసీపీలో సత్తా చాటుతున్నారు. ఇలా తన ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అందుకే ఇక్కడ వైసీపీకి మంచి విజయాలు దక్కుతున్నాయి. భవిష్యత్తులో కూడా వైసీపీకి తిరుగు ఉండదని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ వైసీపీకే విజయం దక్కేలా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీని కాపాడే నాథుడే కనబడడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఓడిపోయిన బండి జయరాజు ఇప్పుడు అడ్రస్ లేరు. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరఫున ఎవరు నిలబడతారు అనేది క్లారిటీ లేదు. ఇక ఎవరు నిలబడినా ఇక్కడ టీడీపీకి గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు.